వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం సబ్జైల్ దగ్గర రాత్రి 12 గంటల తర్వాత దొంగతనం జరిగింది. తెల్లవారుదామున 4:30 వాచ్మెన్ వచ్చి ఇక్కడ పరిశీలించే వరకు తాళం పలుకుంటుందని చెప్పని మాకొచ్చి చెప్పడంతో నేను మా అధ్యక్షుల వారు విశ్వనాథ ప్రసాద్ గారు అధ్యక్షులు, నేను కార్యదర్శి కృష్ణమూర్తిని, మేము వచ్చి చూసే వరకు ఉండీలు కూడా పైరగొడి ఉంటుండే 2 ఉండీలు గర్భగుడి తలుపు పోలీసులు వచ్చిన తర్వాత తీసి చూసే వరకు స్వామివారి మీద ఉన్నటువంటి వెండి తొడుగు, అట్లాగే షటారు, తర్వాత వెండి స్వామివారిది విగ్రహము, వాటి రెండు కింద ఉండబడేటువంటి ప్లేట్లు, సిద్ధిబుద్ధి అమ్మవార్ల యొక్క పుస్తెలు, తర్వాత గుడి పూజారి గారిది దేవాలయానికి సంబంధించిన ఒక 40,000 రూపాయల గర్భగుడిలో క్యాష్, ఇవన్నీ కూడా పోయినట్టుగా గుర్తించినాము. వెండి ఎంత పోయిందండి? బంగారం వెండి దాదాపుగా 5 నుంచి 8 కిలోల మధ్యలో వెండి పోయింది. బంగారం కరతులం మాత్రమే బంగారం. తర్వాత ఈ క్రూ టీం వచ్చిన తర్వాత లోపల అంత పరిశీలిస్తే ఇంకా ఏమైనా మరి స్వామివారి యొక్క సంబంధించినటువంటివి చిన్న చిన్న ఉంగరాలు అవన్నీ కూడా ఉన్నాయా లేవా ఏంటి అనేది తెలుస్తుంది. ఇది ఎవరో కావాలని కొద్ది రోజుల నుంచి చూసి ఇది చేసినట్టుగా కనిపిస్తున్నది. ఇది మరి తాళాలు పలకొట్టి చేయడం అంటే మామూలుగా కాదు. చుట్టుపక్కల ఉన్నటువంటి పక్కన హాస్టల్ ఉంది, 12 గంటల వరకు వాళ్ళు కూడా నిద్రపోరు, 12 గంటల తర్వాతనే అయింది కాబట్టి దీన్ని పోలీసు వారు పరిశీలించి విలేకరులు కూడా దానికి తోడ్పడి ఈ తప్పనిసరిగా దీన్ని ఆ దొంగలను పట్టుకొని ఆ దేవాలయానికి సంబంధించినటువంటి సొమ్ము ఇప్పించవలసిందిగా మనం చేస్తూ ఉంటాం. రాత్రి పెట్రోలింగ్ అనేది పోలీసుది ఇక్కడ పెట్రోలింగ్ వస్తున్నారా లేదా కనిపించడం లేదు. గూర్ఖా మాత్రము ఓ రోజు 12, 2, 3 అట్లా వస్తూ ఉంటాడు, కానీ రాత్రి 12 గంటలకే గూర్ఖా వచ్చి వెళ్ళడం జరిగింది. పెట్రోలింగ్ మాత్రం సరిగా లేదు, అది మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. సుమారు వీటి విలువ ఎంత ఉంటుందండి? అయ్యారు వీటి విలువ ఎంత ఉంటుంది? పోయిన వస్తువులు విలువ దాదాపు 1 లక్ష రూపాయల మందం వెండి, 25,000 మందం బంగారం, నగదు 40,000, ఉండిలో దాదాపు 20-25,000 వరకు ఉండిలో ఉండవచ్చు. ఎందుకంటే ఇది మనం లెక్క పెట్టేది కాదు కదా. అవును, 8 కిలోల వెండి దాదాపు అంటే 4 లక్షల రూపాయల వెండి. అది జయ వినాయక మిర్యాల కూడా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం అయినటువంటి విద్యానగర్లో వినాయక నగర్ కాలనీలో ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో రాత్రి దొంగతనం జరిగింది. ఈ దొంగతనం ఈ గతంలో కూడా ఇదే రోడ్లో ఉన్నటువంటి కనకదుర్గ దేవాలయంలో కూడా జరిగింది. దీంట్లో పూర్తిగా పోలీసుల వైఫల్యం కనపడుతోంది. రోజు వాళ్ళు పెట్రోలింగ్ చేయట్లేదు, సబ్జైలుకి ఎదురుగా ఉంటుంది, పెట్రోల్ బంక్ ఉంది, జైలు పెట్రోల్ బంక్ ఉంది. ఇది అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ఇది ఈ ప్రాంతంలో ఈ దొంగతనం జరగడం చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. దీంట్లో పోయినటువంటి వస్తువుల విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుంది, వస్తువులు క్యాష్ కలిపి. ఇదంతా కూడా కావాలని చేసిన పనిగా కూడా బాగా అనిపిస్తుంది. తర్వాత ధార్మిక కేంద్రాలలో హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కోసం కావాలని ఈ యొక్క దొంగతనాలు జరుగుతున్నట్టుగా కూడా మేము భావిస్తున్నాము. ఎందుకంటే దేవుణ్ణి దేవుడే రక్షించుకోలేడు, మిమ్మల్ని నేను రక్షిస్తాడు అనేటటువంటి వాదన కోసమే ఈ దొంగతనాలు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. మొన్న దొరికినటువంటి దొంగల విషయంలో కూడా దీన్ని మేము క్లారిటీగా తీసుకున్నాము. తుంగతుర్తి సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యే గారి తండ్రి దొరికినప్పుడు ఈయన మొత్తం గుడిల కేంద్రంగానే కనకదుర్గ దేవాలయం షాబ్ నగర్లో దొంగతనం కేసులో ఆయన మొదటి ముద్దాయి. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది, గుడి ఇల్లు కేంద్రంగా దొంగతనాలు చేయడం కోసం రెక్కీలు నిర్వహించి ధార్మిక విషయాలలో హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కోసం దొంగతనాలు చేస్తున్నట్టుగా భావిస్తున్నాం మేము. కాబట్టి దీన్ని ఖండిస్తున్నాం. పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకుని ఈ దేవాలయాల మీద పూర్తిగా వాళ్ళ యొక్క రక్షణ పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.